వాలంటీర్లు ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య సూచించారు. మహిళలతో మమేకం, స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారంలో నగరంలోని 15వ డివిజన్ రామ్నగర్ 7వ లైన్లో శ్రీకావ్య పర్యటించారు. ఈ సందర్భంగా పదవులకు రాజీనామాలు చేసిన పలువురు వాలంటీర్లు శ్రీకావ్యను కలిశారు. చంద్రబాబు నాయుడు వాలంటీర్ల ఉసురు పోసుకున్నారని శ్రీకావ్య అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2వసారి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం వాలంటీర్ల నియామకం ఫైలుపైనే చేస్తానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారని అన్నారు. ఒంగోలు నగరంలో 5 ఏళ్లుగా శరవేగంగా అభివృద్ధి జరిగిందని అన్నారు. ఇక సంక్షేమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని అన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా వైసీపీ కరపత్రాలు అందజేసిన శ్రీకావ్య రానున్న ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 15వ డివిజన్ కార్పొరేటర్ చింతపల్లి గోపీచంద్, రామ్నగర్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ వాకా రంగారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఆనం శ్రీనివాసరెడ్డి, మల్లవరపు అంజిరెడ్డి, ఎస్కే ఇస్మాయిల్, చైతన్య, పసుపులేటి ఆదిలక్ష్మి, శివాజీ, డాకా శేషిరెడ్డి, వాకా అంజమ్మ, వాకా శేషిరెడ్డి, సుమతి, వాకా శేషమ్మ, మేకల రమణమ్మ, ఎం విజయలక్ష్మి, ఆనం ప్రవీణ్ కుమార్, పేరమ్మ, షకీల, శ్రీలక్ష్మి, రమా తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా ఏంటమ్మా అందరూ స్థానికి చెప్పమ్మా. నమస్తే అంకుల్. కూడా